అధికార పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. వైసీపీకి మరో కీలక నేత గుడ్బై చెప్పారు. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేశారు. కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించడంపై తీవ్ర మనస్తాపం చెందారు. టీడీపీలో చేరేందుకు సంజీవ్ కుమార్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. త్వరలో చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం కండువా కప్పుకోనున్నారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గాన్ని అనుకున్న విధంగా అభివృద్ధి చేయలేకపోయామన్నారు ఎంపీ సంజీవ్ కుమార్. ఈ నాలుగున్నరేళ్లలో 2 సార్లు మాత్రమే ముఖ్యమంత్రి జగన్ను కలిసే అవకాశం వచ్చిందన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడితే ఎమ్మెల్యేలు చూసుకుంటారని సీఎం చెప్పడం బాధ కలిగించిందని చెప్పారు. పార్లమెంటు సభ్యుడిగా తన పరిధిలో చేయగలిగిన కార్యక్రమాలు చేశానని తెలిపారు. కానీ అనుకున్నన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయలేకపోయానని చెప్పారు. రాబోయే రోజుల్లో డాక్టర్గా ఉండాలా, ప్రజాప్రతినిధిగా ఉండాలా అనేది నియోజకవర్గ ప్రజలు నిర్ణయిస్తారని తెలిపారు. తాను పార్టీలోకి వచ్చేటప్పుడు ఎవరి అనుమతులు తీసుకుని రాలేదు, ఇప్పుడు వైసీపీని వీడేటప్పుడు కూడా ఎవరి అనుమతి తనకు అవసరం లేదని చెప్పారు. దేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాకేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రాకేష్, అధికార వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతుంది. ఒక పక్క ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేస్తూ సీఎం జగన్ కు షాక్ ఇస్తున్నారు, మరోపక్క ఎంపీలు కూడా రాజీనామాల బాట పడుతున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే కర్నూలు వైఎస్ఆర్ సిపి ఎంపీ సంజీవ్ కుమార్ వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు కూడా ఆయన ప్రకటించడం జరిగింది. బీసీలకు పూర్తి స్థాయిలో అన్యాయం జగన్మోహన్ రెడ్డి చేశాడు అంటూ కూడా తీవ్ర స్థాయిలో వైసీపీ ఎంపీ ఆయన జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన పరిస్థితి. ప్రధాన పార్లమెంట్ లో గడిచిన 4.5 ఏళ్లుగా అనుకున్న విధంగా అభివృద్ధి చేయలేకపోయానని కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 4.5 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని 2 సార్లు మాత్రమే కలిసేందుకు అవకాశం వచ్చింది అంటూ కూడా ఆయన ఆవేదన చెందుతూ రాజీనామా చేసిన పరిస్థితి. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడితే, నియోజకవర్గంలో అభివృద్ధి గురించి నిధులు అడిగితే నీకు ఎటువంటి సంబంధం లేదు, ఎమ్మెల్యేలు చూసుకుంటారులేపో అన్న అవమానకరంగా సీఎంఓలో మాట్లాడుతున్నారంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో ఆవేదన చెందడం జరిగింది. నా పార్లమెంట్ సభ్యుడిగా నా పరిధిలో నేను చేయగలిగిన కార్యక్రమాలన్నీ చేశాను, కానీ అనుకున్నంత అభివృద్ధి సంక్షేమ మాత్రం చేయలేకపోయానని కూడా ఆయన మనస్తాపానికి గురైన పరిస్థితి. అయితే విజయసాయిరెడ్డి అలాగే మిథున్ రెడ్డికి ఫోన్ చేసినా కనీసం వాళ్ళు ఆన్సర్ కూడా చేయట్లేదు అంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆవేదన చెందారు. సీఎంఓలోకి వెళ్లాలన్నా వెళ్లనివ్వని పరిస్థితి అంటూ కూడా ఆయన మండిపడ్డారు. బీసీలకు సీఎం జగన్ అన్యాయం చేశారని, ఆ పార్టీ ఆయన ఆ బీసీ సాధికారితని ఏదైతే బస్సు యాత్ర చేపట్టారో అవన్నీ కూడా కేవలం కల్పితాలు మాత్రమే అంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి. బీసీలకు పెద్దపీట వేస్తున్నాం అనేది మాటల వరకే పరిమితం అవుతుంది. ఎంపీగా నేను ఎంతో చేయాలనుకున్నాను కానీ కేవలం 10% కూడా చేయలేకపోయాను అంటూ కూడా ఆవేదన చెందారు. బీసీలకు సామాజిక అన్యాయం జగన్మోహన్ రెడ్డి చేశారంటూ కూడా ఆయన మండిపడిన పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా ఇటీవల కాలంలో ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు, గుడ్ బై చెప్పేస్తున్నారు. మరోపక్క ఎంపీలు కూడా అదే బాట పట్టిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా కర్నూలు ఎంపీ కూడా ఏకంగా అమరావతి వచ్చి అక్కడ విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డికి ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ కూడా ఆన్సర్ చేయలేదు అంటూ కూడా ఆయన ఆవేదన చెందుతూ ఏ విధమైన అన్యాయం జరిగింది బీసీలకు, అలాగే నియోజకవర్గంలో ఏమీ చేయలేకపోయాను, ఏ పని చెయ్యాలని వెళ్ళినా నీకు ఎటువంటి సంబంధం లేదు, నువ్వు ఎమ్మెల్యేల చూసుకుంటారు, ఎంపీగా నీకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు అంటూ కూడా వాళ్ళు మొహానే చెప్పేశారంటూ కూడా ఆయన మీడియాతో కూడా మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో ఆవేదన చెందిన పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఒక్కసారిగా అధికార వైసీపీకి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయని చెప్పుకోవచ్చు. అటు ఎమ్మెల్యేలు కూడా చాలా మంది ఇప్పటికే ఆ పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీల బాట పడుతున్నారు. ఇప్పుడు తాజాగా కర్నూలు వైఎస్ఆర్సీపీ ఎంపీ కూడా ప్రాథమిక సభ్యత్వానికి అలాగే ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు అమరావతిలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మీడియాకి చెప్పడం జరిగింది. త్వరలోనే నియోజకవర్గంలో అందరితో మాట్లాడి ఏ పార్టీలో చేరాలి ఏంటి అనేది కూడా
నిర్ణయించుకుంటానంటూ కూడా ఆయన ప్రకటన చేస్తున్నారు. ఆయన మాటలను బట్టి ఖచ్చితంగా ఆయన తెలుగుదేశం వైపు వెళ్తారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది. అటు కర్నూలులోను అటు ఆయన వర్గం కూడా తెలుగుదేశం పార్టీ వైపు వెళ్తే బెటర్ అనేది వాళ్ళు కూడా వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే పార్లమెంటు సభ్యుడిగా అయితే నేను రాజీనామా చేస్తున్నాను, ఇక నాకు వైఎస్ఆర్ సిపికి ఎటువంటి సంబంధం లేదు, పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి నాకు అన్యాయం చేశారు, అలాగే బీసీలకు అన్యాయం చేశారు, కర్నూలు పార్లమెంటు ప్రజలకు కూడా అన్యాయం చేశారంటూ కూడా రిజైన్ చేసేసిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాకేష్. రాబో ఒక వన్ వీక్ లోపల నేను లోక్సభ స్పీకర్ స్పీకర్ ఫార్మేట్.